కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినున పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనో వినవలేననేటి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకనో విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది. ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడు అనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు, దానిని వివరించదను ఆలకింపమని ఆ కథా విధానమును ఇట్లు వివరించను. పూర్వం ఒకప్పుడు అగస్త మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు, కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దాని నాకు వివరింపము అని కోరాను. అంత మత్రి మహామునిని, కుంభసంభవా, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం ఒకటి చే ఉత్తమమైనది. కార్తీక మాసముతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటి ఒక సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసములో నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము కలదు, అది విను. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమున రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేశాను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములో దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు, ప్రజలను వీతావహులను చేయుచుండెను. ఇటులో కొంతకాలము జరుగగా అతని దుశ్చర్యలు నలుదిక్కులా వ్యాపించను. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవులు పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండుటయుగా విచారించి ఏ మాత్రమూ భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరికొల్పి చతురంగ బల సమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరిము మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడెను. హింసాధ్యాయము 20వ రోజు పారాయణం సమాప్తము.